సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా, గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత ఇచ్చిన క్లారిఫికేషన్ తర్వాత తిరుమల దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనే వాదన కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నిజమేనా? అసలు అన్య మతస్థులు ఆలయాల్లోకి ప్రవేశించడం పైన ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి? ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేసినటువంటి డిక్లరేషన్ విధానం ఎప్పుడు పుట్టింది? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. డిక్లరేషన్ ఇక పైన ఇవ్వాల్సిన అవసరం లేదా, జగన్మోహన్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే ఆయన 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 ఆలోచన అండి. కానీ డిక్లరేషన్ 100% ఇవ్వాల్సిందే. ఇప్పుడు పురంధర్శ్రీ గారు చెప్పినా డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు, హిందూ సంఘాలు చెప్పినా, స్వామీజీలు చెప్పినా, టీటీడీ ఆగమన శాస్త్రం ప్రకారం చెప్పినా కానీ ఇది ఈరోజు ఇచ్చేది కాదు సార్. ఇప్పుడు నేను ఇవ్వను, నేను ఎన్నిసార్లు ఇవ్వాలి? గతంలో నేను పాదయాత్ర 3645 కిలోమీటర్ పాదయాత్ర చేసిన తర్వాత, పాదయాత్రకి వెళ్ళేటప్పుడు వెళ్ళి వెళ్ళాను, వచ్చిన తర్వాత ముఖ్యం అన్నారు. అప్పుడు 2 సార్లు మరి డిక్లరేషన్ తీసుకోలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఉందిగా, అదే క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు అప్పుడు ఆ రోజు అడగకపోవటం వాళ్ళు తప్పు, ఈయన ఈగిపోవటం ఈయన తప్పు అన్నట్టు. ఇప్పుడు గతంలో 10 సార్లు వెళ్ళారన్నాడు. 10 సార్లు నాకు తెలిసి పాదయాత్ర ముందు, పాదయాత్ర తర్వాత, మధ్యలో బ్రహ్మోత్సవాలు అప్పుడు 4 సార్లు వెళ్ళాడు. తప్పితే 5-6 సార్లు తప్ప 10 సార్లు కూడా ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు అనుకుంటే మీరే, నేనైనా నెలకోసారి 2 నెలలకోసారి వెళ్తుంటావు. అంటే అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు మీరు పెడుతున్నారు? ఇది పొలిటికల్ ఉద్దేశంతో పెడుతుంది అని. అసలు డిక్లరేషన్ రూల్స్ ఏంటి? ఎవరు డిక్లరేషన్ ఇవ్వాలి? తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనకి వెళ్ళాలంటే, దేవుణ్ణి దర్శించుకోవాలంటే, దేవస్థానం బయట నుంచి గోపురం చూసి వస్తానంటే అభ్యంతరాలు ఏమి ఉండకపోవచ్చు. గుళ్ళోకి వెళ్ళాలంటే అక్కడే కదా వచ్చేది సమస్య. సో డిక్లరేషన్ అసలు ఎవరు ఇవ్వాలి? ఆ రూల్స్ ఎప్పుడు ఫ్రేమ్ అయ్యాయి? డెఫినెట్గా అండి, ఇది ఇప్పుడు వచ్చింది కాదు. జీవో నెంబర్ 311 ప్రకారం ఎవరైనా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి అదే. హిందూ మతేతరులు అంటే హిందూ మతం కాని వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు. అది ఎవరైనా కానీ సంతకం పెట్టి మేము దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు లోపలికి గర్భగుడి దర్శనం అంటే మనం అక్కడ నేరుగా ద్వారం ముందర దర్శనం చేస్తారు కదా, అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, అంతే ఇవ్వాల్సిందే, సంతకం పెట్టాలి. అంటే మేము గౌరవిస్తాం. 1990 వచ్చింది రూల్. అంటే 90లో టీటీడీ అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టు, అంతే కదండి. 1990లో వచ్చింది 311 చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నట్టు. 311 జీవో ప్రకారం ఉన్నది. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలా? నాయకుడు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇది జరగలేదన్నారు. ఇప్పుడు ఆ రోజు అధికారులు ఎందుకు అడగలేదు? ప్రతిపక్ష నాయకుడిగా అడగలేదా, లేకపోతే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అడగకుండా చేశారా అనేది ఒక ప్రశ్న. సరే, ఏదైనా కానీ మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా. 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మీరు క్రిస్టియానిటీ తీసుకున్నారు, 4 గదుల్లో నేను బైబుల్ చదువుకుంటానన్నాడు. ఓకే, బైబుల్ చదువుకోవటం ఎవరికి ఇది వాళ్ళ ఇష్టం, అది ఎవరి మతం వాళ్ళది, మత విశ్వాసాలు అయి. అదే టైంలో 2019లో ఆయన ఋషికేశ్లో వెళ్ళి ఆయన గంగలో మునిగి 3 సార్లు హిందూ మతం తీసుకున్నాడు. మరి దాన్ని ఏమనాలా? ఇప్పుడు ఆ ఓటు కోసం తీసుకున్నాడని మనం అనుకోవాలా? ఇప్పుడు హిందూ మతం తీసుకున్నాడంటే ఇప్పుడు ఆయన హిందూ అనే గుర్తించాలా మనం? మరి అదే కదా. ఇక్కడ డౌట్ ఏంటంటే సార్, ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది, 4.5 కోట్ల మంది జనాభా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులు కావచ్చు, ఒకటి ఈయన హిందువా క్రిస్టియనా? 100 సంవత్సరాల చరిత్ర వాళ్ళ విమలా గారి బుక్లో 100 ఇయర్స్ నుంచే మేము కన్వర్ట్ అయ్యామని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ అమ్మగారు ఎప్పుడు కూడా అక్కడ తిరుమల ఎక్కలేదు. రాజశేఖర రెడ్డి గారే పట్టు వస్త్రాలు సమర్పించేవాళ్ళు. తర్వాత భారతీ గారు ఎక్కడే వెళ్ళాల, షర్మిల గారు వెళ్ళినట్టేమో దాఖలాలేం కనపట్ల. ఇక ఈయన మాత్రం వెళ్ళాడు, వెళ్ళిన మాట వాస్తవం. సరే, ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఏమి? ఇప్పుడు నువ్వేమో 2019 ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ ఒకటి. రెండోది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, మామూలు పర్యటనల సందర్భంలో కావచ్చు, చాలా చోట్ల మసీదుల్లోకి వెళ్తున్నారు, చర్చిల్లోకి వెళ్తున్నారు, అక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్తున్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రతిదానికి కంపారిజన్ చేసుకుంటూ పోతే ఎట్లండి? ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అత్యంత చిన్నమైన దేశం ఒకటి ఏదో వాటికన్ సిటీ ఒకటి ఉంది, అది అత్యంత ఆదాయం వచ్చేది, ఎక్కువ భక్తులు వస్తారు. ఆ తర్వాత తిరుమలే. అటువంటి పరమ పవిత్రమైన ఒక రూల్స్ పాస్ చేసి దాని ప్రకారం రూల్ బుక్ ప్రకారం ఇది ఫాలో అవ్వాల్సిందే. తిరుమల అత్యంత ఎవరికైనా, షర్మిల గారు కూడా అదే రూల్, అందరికీ రూల్ ఆ టెంపుల్లో ఆ నియమం ఉంటే అది అమలు చేయాల్సిందే. అమలు చేయాల్సిందే. ఇప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ సార్. యాజ్ ఎ లామాన్ గా చెప్తున్నా, ఇప్పుడు ఆయన పెట్టడానికి ఏమి, నేను వెళ్ళాడు కదా, నేను ఈ రోజు అన్ని గుడుల్లో చేయమని చెప్తే వాళ్ళు క్యాడర్ అంతా చేస్తున్నారు కదా. మరి నువ్వు అంత విశ్వస్తం హిందూ మతం పట్ల, వెంకటేశ్వర స్వామి పట్ల అంత భక్తి శ్రద్ధలు ఉన్నవాడివి, ఒక్క చిన్న సంతకం పెడతానికి ఏమి ఇక్కడ అనేది వాళ్ళ యొక్క ఇది. అంటే మీ మనోభావాలు అవసరం లేదు. మీరు ఏదైనా గతంలో దాదాపు 190 దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కూడా అంటి అంటున్నట్టుగా ఏమి పట్టించుకోకుండా ఉండలేదు. ఈ రోజున మా లడ్డు విషయంలో ఎందుకు ఇట్లా చేస్తున్నామని చెప్పేసి అడుగుతున్నారు. తప్పే ఉంది, డిక్లరేషన్ పెడితే సంతకం అయిపోయింది కదండి. ఇది అసలు రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉందా? టీటీడీ పాలక మండలి వేయడానికి టైం పట్టచ్చు, గవర్నమెంట్ దేవాదాయ శాఖ ఏమైనా డైరెక్షన్ ఇస్తుంది అని చూడాలి. దేవాదాయ శాఖ మంత్రి కూడా మనం చూసి ఆయన మొత్తం
గుండు చేయించుకొని తలనీలాలు ఇచ్చి ఆయన వచ్చారు. సో ఒక రూల్ అనేది అమలు చేయాలంటే ప్రభుత్వ పక్షాన కానీ టీటీడీ పక్షాన కానీ జరగాలి. ఇప్పుడు ఈ ఉదంతం తర్వాత దీన్ని ఖచ్చితంగా అమలు చేసే నిబంధన కింద మార్చే అవకాశం డెఫినెట్గా సార్. నిన్న కాక మన ఒక జీవో వచ్చింది, ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలో లేకపోతే ప్రోటోకాల్ ప్రకారాలు అంటే దేవాదాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తర్వాత దేవాదాయ శాఖ మంత్రి లేకపోతే సీనియర్ మంత్రులు వెళ్ళాలి పట్టు వస్త్రాలు సమర్పించాలి. అదేవిధంగా ఇక్కడ వెళ్ళాలన్నప్పుడు డెఫినెట్గా రాబోయే రోజుల్లో కఠినతరం చేస్తారు. టీటీడీ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ ప్రకారం పద్ధతి ప్రకారం అన్ని మతస్థులు ఎవరైనా కానీ డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవాల్సిందే. ఆ రూల్ ప్రకారం అది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు పాటించాల్సిందే. కానీ లౌకికవాద దేశము ఇండియా అంటే సెక్యులర్ కంట్రీ, మీరు సెక్యులర్ అని చెప్పని హిందూ మత ఆలయాల్లోకి హిందూ దేవాలయాల్లోకి క్రిస్టియన్స్ని అనుమతించకపోవడం, దళితుల్ని అనుమతించకపోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అంటున్నారు కదా. సరే, ఈ పెద్ద మాట మీరు చెప్పారు సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, సెక్యులరిజం ముసుకులో మీరు మానండి, హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించండి, ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డు ఉంది, క్రిస్టియన్స్కి మిషనరీస్ ఉన్నాయి, హిందువులు ఏం తప్పు చేశారు, 100 కోట్ల మంది జనార్దన్కి ఏం జరిగినా కానీ మా సరస్వతిని మా వెంకటేశ్వర స్వామిని మాకు ఎక్కడ జరిగినా కామెంట్లు చేసినా కానీ మీరు ఎవరేమనరే. మీరు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ప్రపంచవ్యాప్తి ఇష్యూ చేస్తారు కదా మిగతా కులాల పట్ల, మరి హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించదు ఎందుకు గౌరవించరు అన్నారు, తప్పేముంది సార్. మరి దీన్ని ఇప్పుడు ఏమైనా ప్రశ్నిస్తేనేమో సెక్యులరిజం కంట్రీ అంటారు, ఇప్పుడు 100 కోట్ల జనాభా ఉండి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే హిందూ దేశంగా ప్రకటించలేకపోవటం. కొత్త పాలక మండలి గారికి ఏర్పడితే ఈ రూల్ పైన స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇచ్చే అవకాశం 100% అండి. రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా ఎవరైనా అన్య మతస్థులు అక్కడికి వెళ్ళాలంటే, మనం చూసాం గత 5 సంవత్సరాల్లో అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కూడా కామెంట్ చేసి యూట్యూబ్లో పెట్టిన సంఘటనలు చూస్తాం, అన్య మత ప్రచారం బైబుల్ అక్కడ చిన్న చిన్న పాంప్లెట్ కూడా పంచిన చూస్తాం, అక్కడ పంచవచ్చా? ఆ రూల్స్కి విరుద్ధంగా ఎందుకు వెళ్తున్నారు, బలవంత మత పార్పులు ఎందుకు పాల్పడుతున్నారు, ఇది ఎవరి ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు? ఇప్పుడు నేను చర్చికి వెళ్ళొచ్చు, మసీదుకు వెళ్ళొచ్చు, మిత్రులు ఉండరు, అది గుడిలకు కూడా వెళ్ళొచ్చు, ఇది ఎందుకు మధ్య ఈ కులాలు మతాల మధ్య ఈ సంఘర్షణకు అవసరం లేదే? ఆ రూల్ ప్రకారం వెళ్తే ఇటువంటి ఇబ్బంది తీసుకురావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏదైనా కానీ ఇక మీద ఇట్లాంటి జరగకుండా అక్కడ నియమ నిబంధనల ప్రకారం అందరూ ఫాలో అయితే అందరికీ మంచిది. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది నియమ నిబంధనలు ప్రతి గుడికి ఒక్కో విధంగా ఉంటాయి, ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క విధానంలో పూజా సాంప్రదాయాలు కూడా పాటించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్య మతస్థుల విషయంలో 1933 నుంచి కూడా ఇలాంటి నిబంధనలు అమలు చేసిన ఆధారాలు ఉన్నాయి. వాటిని 1990లో ఒక జీవో రూపంలో సమగ్రంగా అమలు చేయాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఏపీ సర్కార్ కొత్త పాలక మండలి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.